నమస్తే వింటివి న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లాలో ఈ నెల 3 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు వారోత్సవాలు. సీఎం వీసీ లో పాల్గొని జిల్లా వివరాలను వెల్లడించిన జేసీ అరుణ్ బాబు. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన 5గురు సభ్యులకు ఎన్నిక పత్రాలు అందజేసిన మేయర్ నోజహాన్ పెదబాబు. ప్రైవేటీకరణ యత్నాల నిలుపుదలకు చర్యలు. కేరళ మంత్రి రాజీవ్కు ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఘన సత్కారం. సెయింట్ ఆంటోనీ స్కూల్లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. ఘన నివాళులు అర్పించి ఆమె ఘన కీర్తిని వివరించిన ప్రముఖులు. సంక్షేమ పథకాల పంపిణీలో నూతన కన్వీనర్లను భాగస్వాములు చేయాలి. వాలంటీర్ల కన్వీనర్ల సమావేశంలో గుడివాడ నియోజకవర్గ పరిశీలకులు ఎస్ఎంఆర్ పెదబాబు సూచన. దుగ్గిరాలలో ఘనంగా చింతమనేని జన్మదిన వేడుకలు. భారీగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు అభిమానులు. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజమండ్రిలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభించగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, డిఆర్డీఏ పీడీ విజయరాజు, ఏలూరు నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ బాపిరాజు, పలువురు పెన్షన్దారులు తదితరులు వీక్షించారు. అనంతరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కొత్తగా మంజూరైన వారికి జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం అందించిన పెన్షన్ కింద ఏలూరు జిల్లాలో 230,857 మంది వృద్ధాప్య, వితంతు, చేనేత, మత్స్యకార, కల్లుగీత కార్మికులు, చర్మకారులు మరియు ఒంటరి మహిళలకు జనవరి 1వ తేదీ నుండి పెన్షన్లను 2,500 రూపాయల నుండి 2,750 రూపాయలకు పెంపుదల చేయడమైందని తెలిపారు. జిల్లాలో 230,857 మంది పెన్షన్లకు గాను పెంచిన మొత్తం కింద ప్రతి నెల అదనంగా 6.34 కోట్ల రూపాయల పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతి పెన్షన్దారునికి పెన్షన్తో పాటు ముఖ్యమంత్రి సందేశం వాలంటీర్ల ద్వారా అందజేయడం జరుగుతుందని అన్నారు. కొత్తగా పెన్షన్ మంజూరైన వారందరూ పెన్షన్ పాసపుస్తకం, మంజూరీ పత్రం, ముఖ్యమంత్రి సందేశం అందజేయడం జరుగుతుందని దాన్ని వారు తీసుకోవాల్సిందిగా తెలియజేశారు. దండేసి ఏమంటారు?
ఏలూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన ఐదుగురు సభ్యులకు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు మంగళవారం ఉదయం ఎన్నికైన పత్రాలను అందజేశారు. 39వ డివిజన్ కార్పొరేటర్ కిలాడి జ్యోతి దుర్గారావు, 45వ డివిజన్ కార్పొరేటర్ ఇలియాస్ పాషా, 26వ డివిజన్ కార్పొరేటర్ అద్దంకి హరిబాబు, 18వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మునగాల కేదారేశ్వరి జగదీష్, 5వ డివిజన్ కార్పొరేటర్ ఇమాన్యుయల్ జైకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మేయర్ నోజహాన్ పెదబాబు మాట్లాడుతూ వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు శాసనసభ్యులు ఆళ్లనాని సారథ్యంలో అందరూ కష్టించి పనిచేసి ఏలూరు నగరాభివృద్ధికి పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా మేయర్ కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సెక్రటరీ ప్రభుదాస్ పాల్గొన్నారు. ఈరోజు స్టాండింగ్ కమిటీ మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి 5వ కార్పొరేటర్లు, 18వ డివిజన్ కార్పొరేటర్ గారు కేదారేశ్వరి జగదీష్ గారికి, అలాగే 45వ డివిజన్ కార్పొరేటర్ గారు ఇలియాస్ పాషా గారికి, అలాగే 39వ డివిజన్ కార్పొరేటర్ కిలాడి జ్యోతి దుర్గారావు గారికి, 26వ డివిజన్ కార్పొరేటర్ అద్దంకి హరిబాబు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే జైకర్ గారికి, ఐదుగురు కూడా స్టాండింగ్ కమిటీ మెంబర్లుగా ఎన్నికైనందుకు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆళ్లనాని గారి ఆశీస్సులతో మరి ఈ స్టాండింగ్ కమిటీగా మరి ఎన్నుకోవడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన ఏలూరు నగరాన్ని మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆళ్లనాని గారు మరి ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరి కోట్లాది రూపాయలతో ఏలూరు నగరాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాము. మరి ఈ అభివృద్ధిలో భాగస్వాములయ్యి మన వీరందరూ కూడా మరి యొక్క అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. మన ఏలూరు నగరపాలక సంస్థకి, అలాగే మన గౌరవ శాసనసభ్యుల వారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా వీరందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తాను. 2023 నూతన సంవత్సరం పురస్కరించుకొని మరి కొత్త సంవత్సరంలో కొత్త స్టాండింగ్ కమిటీ మెంబర్లని ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు ఆళ్లనాని గారు, మరి 5వ డివిజన్ నుంచి జైకర్ గారిని, అట్లాగే కేదారేశ్వరి గారిని, కిలాడి జ్యోతి గారిని, అద్దంకి హరిబాబు గారిని, ఇలియాసి బాటా గారిని, వీళ్ళ ఐదుగురిని కూడా స్టాండింగ్ కమిటీ మెంబర్లుగా మరి గౌరవ మేయర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయించి వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నికేటట్టు చేసినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి శుభాకాంక్షలు. అట్లాగే అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ శాసనసభ్యుల వారు, గౌరవ మేయర్ గారు చేశారు కాబట్టి అవన్నీ కూడా ఎట్లా వర్క్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి, వాటికి శంకుస్థాపనలు కానివ్వండి, అట్లాగే ప్రారంభోత్సవాలు కానివ్వండి, వాళ్ళకి ఉన్నటువంటి సంవత్సరం టెన్యూర్ కాలంలో ఇవన్నీ కూడా అభివృద్ధి చేసే దిశగా వీళ్ళందరూ కూడా కృషి చేస్తారు. వీళ్ళందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి ఎలక్షన్ కూడా రాబోతున్నారు కాబట్టి వాలంటరీ పనితీరు, అట్లాగే కన్వీనర్లు, గృహసారథులు వీళ్ళందరూ కూడా వీళ్ళ పర్యవేక్షణ కూడా ఈ స్టాండింగ్ కమిటీ మెంబర్స్ చూసుకునే విధంగా మరి గౌరవ శాసనసభ్యుల గారు, మేయర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అభివృద్ధి కాకుండా ప్రభుత్వ ప్రతిష్టతను కూడా వీళ్ళు పెంచే దిశగా కృషి చేయాలని చెప్పేసి వీళ్ళందరికీ కూడా సూచన చేస్తూ మరొకసారి వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేరళ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు బలంగా ఉన్నాయని కేరళ ప్రభుత్వ న్యాయ పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్ స్పష్టం చేశారు. సత్రంపాడులోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ క్యాంపు కార్యాలయానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతున్నామని, నష్టాల్లో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్స్ను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసిందని తెలిపారు. విద్యారంగంలో కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల గడిచిన 5 ఏళ్లలో 10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ సంస్థల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని అన్నారు. తొలత రాజీవ్ను జేఏసీ రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ హర్నాద్, జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్ రవికుమార్, పివి నరసింహారావు, కోశాధికారి షేక్ ముస్తఫా ఆలీ, కార్యదర్శులు నంబూరి రాంబాబు, సుధారాణి స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ సాబ్జీ, యూటీఎఫ్ నాయకులు మంత్రిని దుస్సాలవలతో సత్కరించారు. అప్పుడు ఏడు సార్ అప్పుడు ఏడు ప్లాన్ అప్పుడు ఏడు సార్.
ఏలూరు బీడీ కాలనీ నందు సెయింట్ ఆంటోనీ పబ్లిక్ స్కూల్లో క్రాంతి జ్యోతి గొప్ప సంఘ సంస్కర్త ఆధునిక భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 192వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా సమాజ సేవలు అందించిన గొప్ప సంఘ సంస్కర్త విద్య ద్వారానే సమాజాన్ని మార్పు తీసుకురావటం సాధ్యమని ఎన్ని అడ్డంకులు ఎదురైనా దళిత బడుగు బలహీన వర్గాల కొరకు ముఖ్యంగా మహిళలకు పాఠశాలను స్థాపించి తొలి ఉపాధ్యాయురాలుగా ఉండి చదువులు అందించారని అన్నారు. వ్యవస్థ అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీ సాధికారత కోసం కృషి చేశారని అన్నారు. ఈ దేశానికి విజ్ఞానాన్ని అందించి చదువుల తల్లిగా నిలిచి క్రాంతి జ్యోతి అయ్యారని ఆమె ఆశయ సాధన మనందరి కృషి చేద్దామని అన్నారు. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు మేతర అజయ్బాబు మాట్లాడుతూ సమాజంలో రుగ్మతను పాలద్రోలి అందరికీ సమానమైన విద్య అందాలని ఎన్నో త్యాగాలతో కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని సామాజిక విముక్తి కొరకు సత్యశోధక సమాజాన్ని ప్రారంభించి బాల్య వివాహాలు మూఢ నమ్మకాలు సతీ సహగమనానికి వ్యతిరేకంగా మరియు వితంతువులకు పునర్వివాహం కొరకు కృషి చేసిన గొప్ప సామాజికవేత్త అని తెలిపారు. దేశమంతా ప్లేగ్ వ్యాధితో గురైతే సావిత్రిబాయి పూలే అందరికీ సేవలు చేసి అదే ప్లేగ్ వ్యాధితో మరణించిన గొప్ప త్యాగమూర్తి మానవతామూర్తి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలే జయంతి పురస్కరించుకుని జనవరి 3వ తేదీన భారతదేశంలో ఉపాధ్యాయురాయల దినోత్సవంగా ప్రకటించి మరియు దేశంలో సావిత్రిబాయి పూలే పేరిట విశ్వవిద్యాలయాన్ని స్థాపించి అన్ని పాఠ్యపుస్తకాల్లో జీవిత చరిత్ర ప్రచురించాలని అన్నారు. తోట ఎడ్వర్డ్ 28వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల సురేష్ డీబీఆర్సీ సింగవరపు జ్యోతి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు రమ్య సూరిబాబు జకరయ్య మోషే రాజు ఝాన్సీ సురేష్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. బీడీ కాలనీలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సెయింట్ ఆంటోనీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో మరి చదువుల తల్లి భారతదేశపు మొదటి మహిళా టీచర్ అయినటువంటి సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా ఈ పాఠశాలలో నిర్వహిస్తాము. దీనికి కారణం ఈ పాఠశాల కరస్పాండెంట్ మరియు సెక్రటరీగా ఉన్నటువంటి తోట ఎడ్వర్డ్ గారు సామాజిక బాధ్యతగా ఈ దేశ మహిళల అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించి తన జీవితాన్ని సమయాన్ని ధనాన్ని మహిళా విద్య అభ్యున్నతి కోసం ఖర్చు చేసినటువంటి మహనీయురాలని స్మరించుకోవడం మన సామాజిక బాధ్యత అనేటువంటి ఉద్దేశంతో కరస్పాండెంట్ గారు పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల్లో కూడా సమాజం పట్ల వారికి ఒక సరైనటువంటి అవగాహన ఏర్పడడం ద్వారా సమాజ అభివృద్ధిలో పిల్లలందరూ కూడా భాగస్వాములు కావాలని తోటి వాళ్ళంతా కూడా చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యమనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడం ద్వారా అందరికీ విద్య అందించాలనేటువంటి విశాలమైనటువంటి దృక్పథంతో ఆ భావనలు పిల్లల్లో కలిగించేదానికోసం ఈరోజు ఈ యొక్క సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. మరి మేతర అజయ్ బాబు గారు ఆయన సోషల్ యాక్టివిస్టు ఆయన కూడా భాగస్వామ్యం చేశారు. అలాగే స్థానిక కార్పొరేటర్ గారు వీరిని ఇలా అనేక మందిని భాగస్వాములు చేసి ఈ యొక్క జయంతి వేడుకలు నిర్వహించడం అనేది అభినందనీయం. భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘ సంస్థలు అనేక మంది జయంతి వేడుకలు కానీ వర్ధంతి వేడుకలు కానీ నిర్వహించడం ద్వారా పిల్లల్లో ముఖ్యంగా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడేటువంటి పిల్లల్లో ఈ రకం సమాజం పట్ల బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించాలనే దృక్పథాన్ని పెంపొందించడానికోసం ఇటువంటి జయంతులు వర్ధంతులు సందర్భంగా వారి ఆశయాలను పిల్లల్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి మరి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మరి సావిత్రిబాయి పూలే గారికి నివాళులు అర్పిస్తూ రాబోయే కాలంలో వారి ఆశయాల బాటలో మనమంతా పయనించాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు.
ప్రభుత్వ మాజీ విప్ చింతమనేని ప్రభాకర్ జన్మదినోత్సవం సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. పెదవేగి మండలం దుగ్గిరాల్లోని ప్రభాకర్ స్వగృహం వద్ద మంగళవారం పండగ వాతావరణం నెలకొంది. ఉదయం నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ఆయన్ను కలుసుకుని పుష్పగుచ్చాలు అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జి బడేటి చంటి, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, పార్టీ కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్, ఏలూరు ఏఎంసీ మాజీ చైర్మన్ పూజారి నిరంజన్, దెందులూరు ఏఎంసీ మాజీ చైర్మన్ మాగంటి సురేంద్రనాథ్ చౌదరి, బొప్పన సుధాకర్, మాగంటి మిల్లుబాబు, పెనుబోయిన మహేష్ యాదవ్, లావేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ నియోజకవర్గం నందివాడ గ్రామంలో మాజీ మంత్రి, గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని సారథ్యంలో జరిగిన నందివాడ మండలం సచివాలయ సమన్వయకర్తలు వాలంటీర్ల సమీక్షా సమావేశంలో వైసీపీ పార్టీ గుడివాడ నియోజకవర్గ పరిశీలకులు, ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ప్రసంగించారు. అభివృద్ధి వైఎస్ జగన్తోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98% అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు చేరే విధంగా వాలంటీర్లందరూ వారధుల్లా పని చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, నియోజకవర్గ వైకాపా శ్రేణులు పాల్గొన్నారు. సచివాలయంలో సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళ పక్కన పెడితే మనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి ఇస్తున్నారో ఆ కార్యక్రమాలన్నీ మీరు మీ క్లస్టర్లో ఉన్నటువంటి 50 ఇళ్ళు, 60 ఇళ్ళు, 70 ఇళ్ళు ఇవన్నీ కూడా మీరు గడపగడపైతే ఎక్కింది. ఇంట్లో మీకు పెన్షన్ వచ్చిందమ్మా, మీకు యాసరా వచ్చిందమ్మా, మీకు అమౌంట్ వచ్చిందమ్మా, మీకు రైతు భరోసా వచ్చిందమ్మా అని రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఎన్ని పథకాలు అయితే పెట్టారో అన్ని పథకాలు కూడా మీరు ఇంటింటికి తిరిగి వాళ్ళకి అందే విధంగా మీరు ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఎల్లయ్యని కృషి చేస్తున్నారు. రానున్న రోజుల్లో 1 సంవత్సరం, 5 నెలలు, 1 సంవత్సరం, 4 నెలలు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ రోజున పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే మీరు వాలంటీర్ ఇస్తా ఉన్నారు సచివాలయానికి 3 మందిని, 3 మందిని తీసుకొని ఒక ఇద్దరు మగ మనుషుల్ని, ఒక ఆడ మనిషిని తీసుకొని
సచివాలయాన్ని వీళ్ళ ముగ్గురు ద్వారా మీ వాలంటీర్ ద్వారా వచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల నుంచి రేపు మీ నిన్నటి నుంచి జనవరి 3 తారీఖు నుంచి వచ్చినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా కన్వీనర్లు మీతో పాటు వచ్చి ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసి వివరంగా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి పరిపాలన ప్రజలందరికీ కూడా వివరించి రానున్న రోజుల్లో మన పార్టీ బలోపేతం చేయడానికి ఈ నియోజకవర్గంలో కొడాల నాని గారు భారీ మెజార్టీతో గెలుపొందడానికి మనందరం కూడా కృషి చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం. అంతేగాని వారంటీ మీరు ఏమనుకుంటామా, మామే తీసుకొచ్చి కన్వీనర్లు పెట్టారంటే కన్వీనర్లు పెత్తనం చేస్తారేమో అని అనుకుంటున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ప్రజానాయకులు, మీరు ప్రభుత్వం తరఫున నియమించబడినటువంటి ఎంప్లాయీస్. భారతీయ సంఘ సంస్కర్త, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, రచయిత్రి శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా హేలాపురి పట్టణ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యుల సమక్షంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ బొడ్డు ఇమాన్యుయల్ అధ్యక్షతన జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ నోకపేయ సుధీర్ బాబు, జిల్లా బీసీ మహిళా అధ్యక్షురాలు 40వ డివిజన్ కార్పొరేటర్ తుమరాడ లక్ష్మీ స్రవంతి, వయోజన విద్య ఏపీఓ విజయకుమార్ మరియు మెప్మా జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రజనీకాంత్, మెప్మా జిల్లా అధికారులు, ఏలూరు మెప్మా సిబ్బంది, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 9 ఏళ్ల ప్రాయంలోనే 12 ఏళ్ల జ్యోతిబా పూలేతో బాల్య వివాహం జరిగిందని, వారిద్దరి సాహచర్యం మానవజాతి వికాసానికి బాటలు వేసిందని పేర్కొన్నారు. విద్యను దూరం చేసిన సమాజంలో అక్షరాలు నేర్వలేని అజ్ఞానంలో జాతి యావత్తూ మూఢనమ్మకాలతో కునారిల్లుతున్న అంధకార యుగంలో భారతావనిలో ఒక వేగిచుక్కలా సావిత్రిబాయి పూలే మెరిసిందని వారు పేర్కొన్నారు. స్వాగతం అండి. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ జ్యోతిబాయి పూలే గారి పుట్టినరోజు సందర్భంగా గ్యాదర్ అయ్యాము. ఇప్పుడు ఎంతో మాట్లాడాలని వచ్చాము ఇక్కడికి, కాకపోతే నాకన్నా ముందు చాలా మంది తర్వాత చాలా చాలా తక్కువ మంది ఉన్నారులో ఉన్నా కూడా మన దగ్గరికి బాధ అనుకుంటూ ఎవరు వచ్చినా కూడా మొట్టమొదటిగా దేశంలోనే బాలికల కోసం ఒక పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఇంతమంది విద్యావంతులు బాలికలు ఆడవాళ్ళు అవుతున్నారంటే సావిత్రిబాయి పూలే గారు సలవే అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి అలాగే ఒక స్కూల్ స్థాపించా కూడా మరి ఆవిడ అనేకమైన ఇబ్బందులు ఏర్పడ్డారు. స్కూల్లో బోధించడానికి వెళ్లేటప్పుడు అనేకమైన ఇబ్బందులు, ఆవిడ మీద బురద చల్లటం, బూతులు తిట్టడం, ఇలా చేయకూడదు అని చెప్పేసి చేయటం, అవన్నీ కూడా తట్టుకుని ఆవిడ స్కూల్కి వెళ్ళాక చీర మార్చుకుని మళ్ళీ స్కూల్ నుంచి బోధన అయిపోయాక మళ్ళీ ఆవిడ వెనక తిరిగి వెళ్ళేటప్పుడు ఆ చీర వృద్ధజలం చీర కట్టుకుని ఇంటికి వెళ్లేదంట. అయినా సరే ఆవిడ ఆపలేదు, ఒక స్కూల్ తోటి ఆపలేదు. సుమారు 52 స్కూల్స్ దేశంలోనే ఆవిడ స్థాపించారు, ముఖ్యంగా బాలికల కోసం. ఆవిడ కోరుకున్నది ఏంటంటే మహిళలు, బాలికలు అందరూ కూడా మగవారితో సమానంగా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి ఆవిడ కోరుకున్నారు. ఇప్పుడు కూడా మీకు ప్రాబ్లం లేదు, ఇప్పుడు కూడా మీరు అందరూ కూడా చదువుకోవచ్చు. ఆవిడ వేసిన బాటలో మీరు అందరూ నడవాలని చెప్పేసి మరి మన దేశ అభ్యున్నతికి మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మహిళా పాఠశాలలో ఫస్ట్ లేడీ ఉపాధ్యాయుని, ఫస్ట్ టీచర్, ఒక తల్లి తండ్రి అయితే ఇంట్లో ఉన్న ఇద్దరో ముగ్గురో పిల్లల్ని తీర్చిదిద్దుతారేమో కానీ ఒక ఉపాధ్యాయులు స్కూల్లో ఉన్న వందలాది పిల్లల్ని తీర్చిదిద్దుతారు. అలాగా ఆవిడ ఎంతో మంది పిల్లల్ని తీర్చిదిద్ది ఈరోజు మనలో వాళ్ళు కూడా, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఉన్నట్టుగా కూడా అవుతుంది. అలాగే నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే మనందరం కూడా ఆవిడ ఆశయాలతోని ఆవిడ వెన్నంటి ఉండి ఆవిడ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆవిడ ఇంకా మనతో పాటు ఉన్నారని ఆ ఆశయాల్ని మనసులో పెట్టుకొని గుర్తుపెట్టుకొని మనందరం కూడా నడవాలి. ఇంకా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ మహిళలకు మెయిన్ ఉండాల్సింది ఏంటంటే మనోధైర్యం, సహకారంతోనే ఆవిడ అంత అన్ని కార్యక్రమాలు చేయగలిగారు. నిజానికి ఆవిడ మ్యారేజ్ అయినప్పటికీ ఆవిడ నిరక్షరాస్తురాలు, ఆవిడని అప్పుడు చదివించి తనని టీచర్ ట్రైనింగ్ అవజేసి తన 17 అయ్యాటే ఒక ఉపాధ్యాయురాలు, అంటే ఇప్పుడులాగా ఇంటర్మీడియట్ అయిన తర్వాత టీచర్ ట్రైనింగ్ కాదు, అప్పుడు 4th ఫార్మ్ అలా ఉండేవి, 6th ఫార్మ్ అని అవి అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఉండేది. ఆ రకంగా ఆవిడ 17 సంవత్సరాలకే ఉపాధ్యాయుని ట్రైనింగ్ అవటం, మొట్టమొదటి ఉపాధ్యాయుని కావటం, అంటే అసలు ఆవిడ ఉపాధ్యాయునిగా చేయాలి అని జ్యోతిబా పూలేకి ఎందుకు వచ్చిందంటే ఆయన అందరిలాగే చక్కగా, అంటే అప్పుడు బ్రిటిష్ ఎడ్యుకేషన్ రావడం వల్ల అందరికీ కూడా చదువుకునే అవకాశాలు వచ్చినాయి, ఆయన కూడా అలాగే చదువుకున్నాడు. తన మిత్రుడు ఒక బ్రాహ్మణ్ తన మ్యారేజ్కి ఇన్వైట్ చేశాడు రమ్మని, ఇతను చక్కగా మ్యారేజ్ అనగానే మనం చక్కగా తయారయ్యేళ్తాం కదా, అతను కూడా అలాగే చక్కగా తెల్లని పచ్చి కట్టుకొని
చక్కన తలపాగ పెట్టుకొని ఆ మ్యారేజ్ కి వెళ్తాడు ఆ మ్యారేజ్ ఊరేగింపు జరుగుతుండగా ఇతను చూసిన ఒక అక్కడ ఉన్న ఒక బ్రాహ్మణ్ అడుగుతాడు బాబు నువ్వు ఇంతకి ఎవరి తాలూకు చక్కగా ఉన్నావు అని అడుగుతాడు అతను తన పేరు చెప్తాడు నా పేరు జ్యోతిబాపు జ్యోతిబాపు లేదా మాలో ఎవరు లేరే మీ నాన్న ఎవరు అంటాడు తను చెప్తాడు అంటే మీరెవరు అంటాడు అప్పుడు అతను బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి అని వాళ్ళకి అవగాహన అయిన తర్వాత నువ్వు ఈ మ్యారేజ్ ఎందుకు వచ్చావు పేదలకు అండగా సేవే పరమావధిగా సేవా కార్యక్రమాల్లో ఆర్యవైశ్యులు ముందు వరుసలో ఉంటారంటే అతిశయోక్తి కాదు సమాజ సేవలో ఆర్యవైశ్యుల సహకారంతో ముందుకు సాగుతున్న ఆర్యవైశ్య మహాసభ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కురాళ్ల రమాదేవి మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆర్యవైశ్య కులానికి చెందిన కొత్తూరు సూర్యనారాయణ కాలనీలో నివాసం ఉంటున్న లోకేశ్వరి భర్త చనిపోవడంతో కిరాణా షాప్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తోంది ఇటీవల ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో దుకాణం పూర్తిగా అగ్నికి ఆహుతి అవడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో విషయం తెలుసుకున్న రమాదేవి తక్షణమే ఆర్యవైశ్య ప్రముఖులు సభ్యుల సహకారంతో నూతన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే ఇటీవల కంటి చూపు సరిలేక బాధపడుతున్న ఒక వ్యక్తికి కంటి వైద్యం నిమిత్తం ఆర్థిక సాయాన్ని అందజేశారు దీంతో అన్ని విధాలా సహకరిస్తున్న కురాళ్ల రమాదేవి సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పద్మశ్రీ బోస్ అంజన తదితరులు పాల్గొన్నారు భర్త చనిపోయారు ఈవిడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు జీవనోపాధి సాగించుకుంటుంటేను ఇదే షాపు తగలడిపోయింది నేను ఈవిడ పేరు పెట్టినప్పుడు ఆ షాప్ తగలడిపోయింది షార్ట్ సర్క్యూట్ అయిన ఫోటో కూడా మీకు పెట్టాను అందరూ చూసే ఉండొచ్చు ఆ షాప్ని ఈ విధంగా తయారు చేసుకున్నారు మన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా సహాయం చేశారు వీళ్ళకి 26,500 రూపాయలు చేతికి సహాయం అందించామండి దుర్గారావు గారు ఫ్రిడ్జ్ ఒకటి గడంచ ఒకటి అని చెప్పారు 2 టౌన్లో వాసవి క్లబ్ చేశారు ఆయన ఆ దుర్గారావు గారు కూడా ఇచ్చారు వాళ్ళు ఇద్దరు పిల్లలతో జీవనం గడిపించుకొని పిల్లలిద్దరిని శుభ్రంగా చదివించుకుంటారు వా ఎవరికైనా మనం హెల్ప్ అడుగుతున్నారు నన్ను ఆర్థిక సహాయం అడుగుతున్నారు అంటే కనుక నేను అక్కడ వాళ్ళ పొజిషన్ చూసి వాళ్ళ ఇంటికెళ్ళి చూసి ఏంటి అన్నది తెలుసుకొని మనం ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈవిడికి సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఇలా సహాయం చేస్తున్నాను అంటే మన వాళ్ళందరూ కూడా నేను ముందున్నాను అని ముందుకొచ్చి సహాయం చేస్తున్నారు ఈమెకి ఇదే విధంగా ఈ కాలనీ పేరేటప్పుడు సూర్యనారాయణ కాలనీ వాళ్ళు అందరూ కూడా ఇంకా కొంచెం హెల్ప్ చేశారు అక్కడ ఎంత వచ్చింది 34,000 రూపాయలు ఇల్లు తగలడిపోయిందని తెలిసి కాలనీ వాళ్ళందరూ 100, 200 అలా వేశారు మొత్తం ఇప్పుడు ఇవి అన్ని రంగులు వేయించుకోవడానికి ఆటికి అన్నిటికీ కూడా 70,000 దాకా ఖర్చు అయిందండి మనం ఇచ్చినవన్నీ సరిపోయినాయి ఇప్పుడు ఇవి శుభ్రంగా షాప్ చక్కగా నిర్వర్తించుకుంటున్నారు రోజుకి 4-5 వేలు షాపు ఆల్రెడీ అమ్మే షాపే అంటండి అంతా తగలడిపోయిన దానికి అంతా శుభ్రంగా రద్దులేసి ఈ విధంగా తీసుకొచ్చారు షాప్ని నా పేరు లోకేశ్వరి మా ఆయనగారు చనిపోయారండి ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాను ఇది సర్టిఫికేట్ వల్ల తగలడిపోయింది తగలడిపోయిన షాపు హెల్ప్ చేయమని రమాదేవి గారిని అడిగాను ఆవిడ చాలా హెల్ప్ చేశారు 26,500 ఇచ్చారండి కాలనీలో వాళ్ళు కూడా హెల్ప్ చేశారు దానివల్ల ఇవాళ నేను షాప్ ఓపెన్ చేసుకుని నా పిల్లల్ని పెంచుకోవడానికి ఆధారం చూసుకున్నాను దుర్గారావు గారు లోకేష్ను ఫ్రిడ్జ్ ఇచ్చారండి ఈ హెల్ప్ మర్చిపోలేనండి జీవితంలో
వైసాస్ ఆయనండి ఆవిడ భార్య అండి వీళ్ళు పునుకుల బండి వేసుకో పునుకుల బండి నడుపుకుంటున్నారు పునుకులు వేస్తూ ఆయిల్ చిందిపోయి కంట్లో పడి కన్ను కూడా తీసేయాల్సిన పొజిషన్ వచ్చిందండి ఆయన కన్ను ఆపరేషన్ నిమిత్తంగా నన్ను సహాయం కోరారండి ఆ సహాయం నిమిత్తంగా మేము ఒక 10,000 రూపాయలు అందజేస్తున్నామండి ఆయన కన్నుకి ఆపరేషన్ చేయించుకుంటారంట దాని నిమిత్తంగా ఇస్తున్నాము అందరూ కూడా ఇంకెవరికైనా అవకాశం ఉన్నోళ్ళు ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వొచ్చండి ఆయన ఫోన్ నెంబరు పేరు అన్నీ చెప్తానండి మీరు ఇంకెవరైనా ఇవ్వాలంటే ఇవ్వండి అవి మట్టికి మేము సహాయం చేసామండి నా పేరు రమాదేవి బోసు గారు పద్మశ్రీ గారు దీనికి రామ్ గారు ఎక్కువ సహాయం చేశారండి జైబాబు గారు రైస్ మిల్ జైబాబు గారు అదే విధంగా లక్ష్మీ తాయారు గారు కూరాల శ్రీనివాసు రమాదేవి మేము మట్టికే ఈ సహాయం అందిస్తున్నామండి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి వీళ్ళకి సహాయం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి సహాయం చేయవలసిందిగా పేరు పేరున కోరుకుంటున్నాను కన్ను చూశారు కదండి ఎలా ఉందో వరహాల్ గారు ఇదండి మీ చేత ఇవ్వండి వరహాల్ గారు 500 రూపాయలు ఇచ్చారండి వెంటనే స్పందించారు చూడండి వారు వారి కుటుంబం చల్లగా ఉండాలి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఈయనకి ఇంకా ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే దయచేసి సహాయం చేయండి మన వైశ్యాసిని కూడా మనం నిలబెట్టుకోవాలండి వాళ్ళకి మనం తప్పితే ఎవరు సహాయం చేస్తారండి ప్రతి విషయంలోనూ అందరూ ట్రిప్పుకి ఎవరికి వీలున్నప్పుడు వాళ్ళు సహాయం చేస్తున్నారు ఎవరికి అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేస్తున్నారు కాబట్టి నేను మరీ మరీ కోరుకుంటున్నాను మన ఆడబిడ్డ చూడండి ఎంత ఏడుస్తుందో చూడండి ఆమె చూడండి ఎలా ఏడుస్తున్నారు చాలా బాధపడుతున్నారండి వాళ్ళకి ఇబ్బందిగా ఉండి అడుగుతారండి ఇది మనం ఇచ్చేది ఓ పెద్ద ఓ సహాయం కాదు ఏదో చిరు సహాయం చేస్తున్నాం ఆ సహాయం మూలన వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదండి చాలా బాధపడుతున్నారండి చాటపర్రు మాదేపల్లి జాలిపూడి మల్కాపురం గ్రామాల్లో రైతులు కౌలు రైతుల నుండి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీలు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ట్రక్ షీట్లు జనరేట్ కాక ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జాలిపూడి కాట్లంపూడి రోడ్డుపై ధాన్యం బస్తాలతో రైతులు నిరసన వ్యక్తం చేశారు ధాన్యం బస్తాలతో లోడ్ చేసిన ట్రాక్టర్లు లారీలు మిల్లుల వద్ద బస్తాల్లోకి ఎక్కించిన ధాన్యం పంట పొలాల్లో ఉండిపోయిందని రైతు సంఘం నాయకుల వద్ద రైతులు వాపోయారు తమ ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీలు లేవనే పేరుతో ఆన్లైన్ పనిచేయక ట్రక్ షీట్లు జనరేట్ కాక ధాన్యం కొనుగోలు నిలిపివేయడం అన్యాయమని ఆయన తీవ్రంగా విమర్శించారు ట్రాక్టర్లు లారీల్లోకి ధాన్యం బస్తాలు లోడ్ చేయడంతో రోజులు తడబడి ధాన్యం బస్తాలు వాహనాల్లో ఉండి దించకపోవటం వల్ల కిరాయిలు పెరిగిపోతున్నాయని చెప్పారు మిల్లర్ల బ్యాంకు గ్యారంటీల సమస్యను వెంటనే పరిష్కరించి రైతులు కౌలు రైతుల నుండి ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతులను సమీకరించి ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బైరెడ్డి లక్ష్మణరావు జి సత్యనారాయణ ఆవాల రాంబాబు నల్లూరి సుబ్బారావు తోట పార్వతీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కారణం ఏంటంటే మిల్లర్లకి బ్యాంక్ గ్యారంటీ లేవనే పేరుతోటి ఈరోజు ఈ లోడ్ చేసిన ధాన్యాన్ని దింపుకోకపోవడం వల్ల ట్రక్ షీట్ ఇవ్వకపోవడం వల్ల రైతు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయిపోయినా సరే ఇవాళ ట్రాక్టర్లోకి లారీలోకి ఎక్కించిన ధాన్యం దింపుకోకపోవడం వల్ల లారీలు ట్రాక్టర్లు కిరాయిలు పెరిగిపోతూ ఉన్నాయి ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సి వస్తూ ఉన్నది ఇవాళ రైతు భరోసా కేంద్రాల దగ్గర ట్రక్ షీట్ల కోసం పడుగులు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది ఇవాళ రాత్రి అనక పగలనక కష్టపడి రైతులు ధాన్యాన్ని పండిస్తే ఆ ధాన్యాన్ని కొనడానికి కూడా చాలా ఇబ్బందులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ప్రధానంగా ఏలూరు మండలంలో పెదపాడు మండలంలో అలాగే దెందులూరు మండలంలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది మరి మిల్లర్లకి బ్యాంక్ గ్యారంటీ లేకపోతే అది రైతుల మీద ఆ సమస్యను ఎక్కువ చాలా దారుణం చెప్పి భావిస్తూ ఉన్నాం బ్యాంక్ గ్యారంటీ లేకపోతే ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి తప్ప రైతుల మీద ఆ రకమైన భారాన్ని వేసి రైతులు ఇబ్బంది పెట్టడం సరైంది కాదు ఇవాళ ఈ ధాన్యం వెళ్ళిపోతే రైతులు హ్యాపీ ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ధాన్యం వెళ్ళకపోవడం వల్ల కళ్ళాల్లో ఉండిపోవడం వల్ల ఇవాళ రోడ్లు పక్కనే ఉండిపోవడం వల్ల మళ్ళీ వాతావరణంలో మార్పులు వచ్చి వర్షం పడితే చినుకులు పడితే
మళ్ళ తేమ పెరిగి మళ్ళ ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇవాళ ధాన్యం బస్తాల్లోకి కోరి సంచుల్లోకి ధాన్యాన్ని ఎక్కించి మొత్తం కుట్టేసి రెడీ పెడితే ఆ ధాన్యాన్ని తీసుకెళ్లకుండా అనేక ఇబ్బందులు గుర్తియ్యడం సరైంది కాదని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి అధికారులు స్పందించాలి వెంటనే. ఇవాళ బ్యాంక్ గ్యారెంటీలు లేకపోతే కనుక అడ్జస్ట్మెంట్ లేసి అవసరమైతే వాళ్ళకి బ్యాంక్ గ్యారెంటీలు పెంచుతారా లేదని ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని సత్యశోధక సమాజాన్ని నెలకొల్పి మూఢనమ్మకాలపై రాజీ లేని పోరాటం చేసిన మహిళ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని పలువురు పేర్కొన్నారు. మంగళవారం సావిత్రిబాయి పూలే జయంతి పురస్కరించుకుని స్థానిక జిల్లా పరిషత్ సెంటర్లో ఉన్న జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పలువురు బీసీ సంఘాల నేతలు, ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే సహకారంతోనే విద్యను అభ్యసించి విద్యావంతులారయ్యారని సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని దీసాలుగా కేవలం 4 సంవత్సరాల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలను ప్రారంభించి ఉచిత విద్యను అందించి మహిళల అభ్యున్నతికి కృషి చేశారని, ఆమె చూపిన మార్గంలో నేడు సమాజంలోని స్త్రీలు సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఆర్ విఠల్ కుమార్, పి యేసుబాబు, ఉప్పల కృష్ణ, కె బాబురావు, మేతర అజయ్, రామారావు, లక్కోజు గోపి, విజయ్ కుమార్, వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చదువుంటే ఏదైనా సరే విజ్ఞానం ఎప్పుడైతే సంపాదించామో పవర్ ఎప్పుడైతే వచ్చిందో అన్నీ అప్పుడే వస్తాయి. కాబట్టి మనము విద్యను అభ్యసించడంలో ముఖ్య పాత్ర వహించాలని, అట్లాగే మనము ఈ విషయాలు అమలు చేయడంలో చాలా చక్కగా మనం ఉండాలని, ఏ విధమైన పెద్ద చిన్న పేద అలాంటి భేదాలు ఏమీ లేకుండా మనంతా సమాన వ్యవధిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. శ్రీమతి సావిత్రిబాయి పూలే 192వ జయంతిని పురస్కరించుకుని స్థానిక జిల్లా పరిషత్ సెంటర్లో ఉన్నటువంటి జ్యోతిబాబు పూలే దంపతుల యొక్క విగ్రహాల దగ్గర జయంతి కార్యక్రమం ఎంతో ఘనంగా జ్యోతిబాబు పూలే యొక్క సహాయ సహకారాలతో సావిత్రిబాయి పూలే ఎన్నో ఘనమైన కార్యక్రమాలు చేసి మరి ఈరోజు మహిళలు టీచర్లుగా కానీ రాజకీయాల్లో కానీ అనేక పదవులు అధిరోహిస్తున్నారంటే రాజకీయ పదవులు కానీ చదువులు కానీ మరి ఈ రోజున అభివృద్ధి చెందుతున్నారంటే సావిత్రిబాయి పూలే యొక్క ఆశయాలనే మనం చెప్పక తప్పదు. జయంతి మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం దేశవ్యాప్తంగా. ఈ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఏదైతే మరి అనేక రకాల ఇబ్బందులు ఉన్నటువంటి నాటి సమాజంలో నిత్యం మెట్ల కుల వ్యవస్థ ఉన్న రోజుల్లో అనేక ఇబ్బందులు పడుతున్న పేద వర్గాల వారి ప్రజలు కానీ మహిళలు కానీ వారికి చదువే మెయిన్. చదువు ద్వారానే అంటే ఇంట్లో ఒక పురుషుడు చదివితే తను ఒక్కడే ఇదవుతారు, అట్లానే మహిళ కనుక చదువుకున్నట్లయితే ఆ కుటుంబం, తద్వారా సమాజం, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది. మరి అప్ప గొప్ప సంస్కర్త జ్యోతిబా పూలే గారు ఒక ఆలోచన విధానంతో మరి ఆయన తన భార్య అయిన సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పి ఈ సమాజంలో తొలి ఉపాధ్యాయుడిగా చేసి మరి ఆ రోజుల్లో పాఠశాల స్థాపించి ముఖ్యంగా మహిళల్ని కట్టుబాట్లు సాంప్రదాయాలన్నీ మహిళలను దూరంగా ఉంచినప్పుడు ఆ మహిళల కోసం ప్రత్యేకమైన పాఠశాల స్థాపించిన తర్వాత మరి జ్యోతిబాబు పూలే గారి ఆ చదువుని మరి సావిత్రిబాయి పూలే గారిని ఈ భారతదేశానికి తొలి ఉపాధ్యాయులు చేసి మరి స్కూల్ పాఠశాలని మరి టీచర్గా నియమించడం జరిగింది. పూణె నగరంలోని ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు అనేక మందికి ప్లేగ్ వ్యాధికి శుభ్రచారి చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్, రేంజర్ల రాజేష్ను తెలంగాణ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని హిందూ ప్రచార కమిటీ మరియు చింతలపూడి అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ భారీ ర్యాలీ నిర్వహించారు. చింతలపూడి స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కృష్ణజ్యోతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోసుబొమ్మ సెంటర్లో మానవహారం నిర్మించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి అయ్యప్ప స్వామి దేవాలయ ప్రెసిడెంట్ విశ్వనాథ శ్రీనివాసరావు, పోలవరం మల్లికార్జున గురుస్వామి, టి నరసాపురం మండలం కాలనీడి రాంబాబు గురుస్వామి, ఎర్రగుంటపల్లి మల్లికార్జున గురుస్వామి, సిటీ మెడికల్ ధర్మారావు, ఫైనాన్స్ శేఖర్, తోట శివనాగరాజు, ముచ్చాల శ్రీనివాస్, తోట వెంకట నారాయణ, మణికుమార్, సిరగం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున మన
అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ వారు మరియు అట్లాగే అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి హిందూ బంధువులందరూ కూడా భారతదేశంలో ప్రతి పుట్టిన మనిషి ప్రతి ఒక్కరూ కూడా భారతీయులు హిందువులు అని రాజ్యాంగంలో కూడా ఉంది. మరి అలాంటి భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం హేచనీయంగా మేము భావిస్తున్నాం. నిజంగా వాళ్ళు నాస్తికులా, నిజంగా వాళ్ళు క్రైస్తవులా, అసలు దేనికి అటువంటి మాటలు మాట్లాడారు? అలా హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. వారిని కఠినంగా శిక్షించాలి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళని జైల్లో పెట్టారు. కానీ వాళ్ళకు మొన్న పడిన దెబ్బలు సరిపోవు. ఇంకా న్యాయస్థానాలు ఆ దేవుడు కూడా చూసి వాళ్ళని కంపల్సరీ కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. చింతలపూడి అయ్యప్ప దేవస్థానం నుంచి కమిటీ వారు, హిందూ ప్రచార ట్రస్ట్ చింతలపూడి, టి నరసాపురం మండలం నుంచి మరి మేము కూడా వచ్చి హిందూ మనోభావాలను దెబ్బ తీసేటట్లుగా హిందూ దేవతలను కించపరిచి మాట్లాడిన బైరి నరేష్, రాజేష్ రేంజర్ల రాజేష్లను తెలంగాణ గవర్నమెంట్ వారు శిక్షించాలి. ఎలాంటి రాక్షసులు మళ్ళీ తయారవ్వకూడదు, వీళ్లతోటే అంతమవ్వాలి అని చెప్పి మేమంతా కూడా ఈరోజు ఒక ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి మా హిందువులను, మా హిందూ దేవతలను మరి వారు అంబేద్కర్ గారిని అడ్డు పెట్టుకొని మరి ఇలాంటి అరాచకాలు చేయటం అది కరెక్ట్ కాదు. మరి దేని మీద బిఆర్ అంబేద్కర్ గారి ఆశయవాదులు కూడా మరి దీన్ని ఖండించి వారికి సరైన శిక్ష విధించేటట్లు చేయవలసిందిగా కోరి మరి హిందూ బంధువులందరి తరపున మరి మేము కోరుతున్నాం. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విశేషంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మణులు నాగాస్త్ర బంధం నుంచి, నాగాస్త్రం నుంచి టూ కేరింతలు కొడుతుంటే రావణుడే యుద్ధానికి వచ్చాడు. రామచంద్రుడి చేత యుద్ధం చేయిస్తున్నారు. రావణాసురుడు యుద్ధం చేస్తూ తీసివేయచ్చే అలాంటి రామచంద్రుడు రావణాసురుడు అతి సామాన్య
దౌర్భాగ్యవంతురాలిని నేను సీతమ్మ దగ్గరికి వచ్చింది అమ్మా సీతమ్మ గోవింద కేశవ రాఘవ విష్ణు లక్ష్మీనాయక నరసింహ. ఆయుష్ హాస్పిటల్స్ అశోక్ నగర్ ఏలూరు నందు ఆయుష్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపాలకృష్ణ 2023 డైరీని ఆవిష్కరించారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో మెరుగైన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రముఖ వైద్యులతో సులభతరం పద్ధతుల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడమే ఆయుష్ హాస్పిటల్ ప్రధాన లక్ష్యమని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఆయుష్ హాస్పిటల్స్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయుష్ హాస్పిటల్ 2023 నూతన సంవత్సర డైరీని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయమోహన్, సీఈఓ జయలక్ష్మి, ఆయుష్ హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది సమక్షంలో ఎండీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ హాస్పిటల్ ప్రముఖ డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో పెదపాడు మండలం కొత్తూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాతలు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేస్తూ రాస్తా రోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పెదపాడు మండల తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడగా రేపటికి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తా రోకో విరమించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీలు లేవనే పేరుతో ధాన్యం కొనుగోలు నిలిపివేసి రైతుల్ని ఇబ్బందులకు గురిచేయడం తగదని, ట్రాక్టర్లలో ధాన్యం బస్తాలు లోడ్ చేసి రోజులు గడుస్తున్నా ఆన్లైన్లో ట్రక్ షీట్ జనరేట్ కాక ధాన్యాన్ని ఏ మిల్లుకు చేరవేయాలో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత 10 రోజులుగా ధాన్యం కొనుగోలులో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం అధికారులు పట్టించుకోకపోవడం అన్యాయమని విమర్శించారు. ధాన్యం కొనుగోలు ఆన్లైన్ సమస్యలను వెంటనే పరిష్కరించి రైతుల నుండి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కడిమి శ్రీనివాసరావు, సిహెచ్ సురేష్, సిహెచ్ వీరబాబు, వి సత్యనారాయణ, ఎం గంగాధర్రావు, సిహెచ్ వాసు, దన్నె వెంకటేశ్వరరావు, ఆవాల మోహన్రావు, చెడిగొండి వెంకటేశ్వరరావు, సిహెచ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెదపాడు మండలం కొత్తూరులో ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కి రాస్తారోకో చేయడం జరిగింది. పోలీస్ వారు కూడా రావడం జరిగింది. పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమం జరిగింది. గత వారం 10 రోజులుగా కొత్తూరు గ్రామంలో రైతులందరూ కూడా ధాన్యాల్ని వసూలు చేసుకుని సంచుల్లో పుట్టి ఉంచితే ఈరోజు ఆన్లైన్ సంస్థతోటి ధాన్యం కొనుగోలు చేయడం లేదు. బ్యాంక్ బిల్లులకి బ్యాంక్ గ్యారెంటీలు అయిపోయిన పేరుతోటి రక్షణ జరగ ధాన్యాన్ని పూర్తిగా వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి, లేకపోతే ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని అధికారులని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ధాన్యం 10 రోజులైంది నూర్చి ట్రాక్టర్లు 10 ట్రాక్టర్లు పట్టేసి అట్టగే రోడ్డు మీద ఉండి కొన్ని రాజులు చాలానే ఉండిపోతున్నాయి. మేము అక్కడ ఆన్లైన్కి వెళ్తుంటే అది అంత అవుతుందని చెప్తున్నారు. నేను ఎన్నిసార్లు చూసిన మా రైతులందరూ అక్కడ కూర్చున్నారు, పడిగాపులు పడుతున్నారు. అక్కడ మామూలుగా కొనుగోలు కేంద్రాలని పెట్టింది, అది ఏం చేయాలి? మేమందరం ధాన్యం తీసుకొచ్చి కొనుగోలు కేంద్రం కాడ సచివాలయం తోలితే గవర్నమెంట్ వాళ్ళ అందరికీ వాళ్ళకి తోలుకోవాలి. ఏం మిల్లు కావాలి ఆ మిల్లుకి. ఈరోజు కొత్తూరు గ్రామంలో రైతులందరూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రైతులు చాలా ఇబ్బందులు పడిపోయి పొలాల్లో కళ్ళాల్లో ఒడ్లు ధాన్యం 15 రోజుల నుంచి ధాన్యం నిలవుండి
రైతులందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. చదువుల తల్లి తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే గొప్ప మహిళని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి కొనియాడారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ప్రజా సంఘాలు సిపిఎం పార్టీ తరపున స్థానిక ఏలూరులోని జిల్లా పరిషత్ సెంటర్ వద్ద ఉన్న సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 150 ఏళ్ల క్రితమే మహిళలు చదువుకోవాలని, విజ్ఞానాన్ని సంపాదించాలని, పురుషులతో పాటు సమానంగా ఎదగాలని కోరుకున్నారని అన్నారు. ఆ కాలంలో ఆమె చదువుకోవడం కోసం తోటి మహిళలకు చదువు చెప్పేదానికోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొని దాడులను సైతం లెక్క చేయక భర్త సహకారంతో చదువుకున్న మహిళగా గుర్తింపు పొందారని అన్నారు. ఆమె చదువుకోవడమే కాకుండా అనేక మంది మహిళలకు, ముఖ్యంగా దళిత మహిళలకు చదువు చెప్పిన ఘనత ఆమెదని కొనియాడారు. ఆమె చదువుల తల్లిగానే కాకుండా తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందారని అన్నారు. ఈ కాలంలో కూడా మహిళలు తక్కువగా చూడటం, మగపిల్లవాడిని చదువుకు పంపించడం, ఆడపిల్లను వంటగదికి పరిమితం చేయడం వంటి వివక్షత కొన్ని కుటుంబాల్లో నేటికీ కొనసాగుతుందని అన్నారు. అందరం సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని పురుషులతో పాటు సమానంగా మహిళలను కూడా చూడాలని, మరీ ముఖ్యంగా దళిత మహిళలను అన్ని విధాలా ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం నాయకురాలు శ్యామలారాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సావిత్రి పూలే గారి జయంతి సందర్భంగా ఇక్కడ ప్రజా సంఘాలు సిపిఎం పార్టీ ఆమెకి నివాళులర్పించడం జరిగింది. ఆమె ఈ దేశంలో తొలి ఉపాధ్యాయురాలు, చదువుల తల్లిగా పేరు పడింది. అలాగే శూద్రులకు అసలు చదువద్దు, మహిళలకు చదువద్దు అన్న సందర్భంలో ఆవిడ చదువుకోవడమే కాదు వందలాది మందికి చదువులు చెప్పి ఆ సందర్భంగా ఎన్నో సాహసాలకు కూడా ఆవిడ ఎదుర్కొన్నది, ఎన్నో దాడులు ఎదుర్కొన్నది, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నది. అయినప్పటికీ కూడా ఆమె భర్త జ్యోతి బాపులే గారి సహకారంతో ఆ అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే పద్ధతిలో అనేక స్కూళ్ళు ఏర్పాటు చేయటం, అక్కడ ఉన్నటువంటి బాల బాలికలకి శూద్ర, ముఖ్యంగా శూద్ర బాలికలకి చదువు చెప్పడం, వాళ్ళ ఆరోగ్యం కోసం పాటుపడటం, అనేక సేవలు అందించినటువంటి సావిత్రి బాపులే గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దానికోసం మనందరం కృషి చేయాలి. ఇప్పుడు ఈ కాలంలో కూడా ఇద్దరు ఆడపిల్ల మగపిల్లాడు పుడితే మగపిల్లాడు చదువుకే ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఇలాంటి వెనుకబడిన ఈ పరిస్థితుల్లో 150 ఏళ్ల క్రితమే పిల్లలకి, ఆడపిల్లలకి చదువు కావాలి, శూద్రులకి చదువు కావాలని చెప్పి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో ఆమె ఆ రోజు ఆ రకంగా ముందుకు రావడం చాలా గొప్ప విషయం. అది మనందరికీ మార్గదర్శకం. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఆడపిల్లలకి అలాగే శూద్రులకి అందరికీ చదువు కావాలనేటువంటి లక్ష్యం ఇంకా పూర్తిగా నెరవేరలేదు. ఇప్పటికీ కూడా దళిత మహిళలు వంట వండితే తిండి తినకూడదనే పద్ధతిలో వివక్ష కొనసాగుతూ ఉంది. అలాగే మహిళలకు చదువు ఎందుకు అనేటువంటి ఆలోచనలు కూడా ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి. ఈ వివక్షలను అధిగమించి సావిత్రి బాపులే గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లే దానికోసం మనందరం కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు నగర సమితి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 192వ జయంతి కార్యక్రమం నగర కార్యదర్శి అడ్డగర్ల లక్ష్మీ ఇందిర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళలకు మొదటి పాఠశాల స్థాపించిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఏలూరు జిల్లా మహిళా సమాఖ్య కన్వీనర్ కొండేటి బేబీ మాట్లాడుతూ విద్య ద్వారానే స్త్రీకి విముక్తి సాధ్యపడుతుందని నమ్మి భర్తతో కలిసి పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ఆమె ప్రారంభించి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేసిన ఆదర్శ మహిళ సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారని, ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొన్న, మహిళలు తనకు జీవితకాలం పోరాడిన ధీర వనితని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర మహిళా సమాఖ్య సభ్యులు కొల్లూరి సుధారాణి, ఉప్పులూరి లక్ష్మీ భవాని, గొర్లి స్వాతి తదితరులు పాల్గొన్నారు. అలానే ఆవిడ ఎంతోమంది మహిళల్ని ఆ రోజుల్లో చదువులేని రోజుల్లో మహిళలందరినీ కూడా బయటికి తీసుకొచ్చి చదువులు చెప్పించి, ఆ రోజున ఆవిడకి వివాహం జరిగేటప్పటికి 9 సంవత్సరాలు, ఆయనకి 12 సంవత్సరాలు, జ్యోతిర్బాయి పూలే గారికి. జ్యోతిర్బాయి పూలే గారికి 12 సంవత్సరాలు. వివాహం చేసుకున్న కాడి భర్త దగ్గర ఆవిడ విద్య నేర్చుకుని ఆవిడ స్కూల్ టీచర్గా పనిచేసి 52 స్కూళ్ళు తెరిచి ఆవిడ ఏమన్నా స్కూళ్ళు ఆడపిల్లలందరినీ కూడా తీసుకొచ్చి మహిళలందరికీ కూడా నా అభినందనలు.
ముఖ్యంగా మన మిత్రులు చక్కగా చెప్పారు ఆవిడ గురించి. ఇంకొన్ని విషయాలు ఏంటంటే, ఒక మహిళ ఆ టైంలో 190 ఏళ్ళు పై పడిన ఆ సంవత్సరాల్లో ఒక మహిళ బయటకు వచ్చి అంత ధైర్యంగా మరి భర్తని ఫాలో అవుతూ సమాజంలో ఉన్నత స్థాయికి రావడం ఒకటైతే, ఆ సమాజం ఉన్నతికి పాటుపడడం అనేది చాలా గొప్ప విషయం. ఉపాధ్యాయురాలు అంటే మామూలుగా అందరిలా చదువుకొని అయ్యిన వ్యక్తి కాదు. 6 సంవత్సరాల నుంచి కూడా ఆవిడ పొలం పనులకు వెళుతూ 9వ సంవత్సరం వచ్చినప్పుడు పెళ్లి జరిగింది ఆవిడకి. ఆ తర్వాత భర్తతో పాటు భర్త దగ్గరే ఆవిడ చదువు అనేది నేర్చుకోవడం జరిగింది. అలాగా ఇంకా మహిళలకి భర్త చనిపోతే వాళ్ళకి గుండు చేయించాలనేది ఒక ఆచారం ఉండేది. ఆ ఆచారాన్ని ఆవిడ ఎలాగా సాధించారంటే, క్షురకులు అంటే ఈ బార్బర్స్ ఉంటారు కదా, వాళ్ళతో సమ్మె చేయించింది ఆవిడ. మేము మహిళలకి, వితంతు మహిళలకి మేము గుండు చేయము అనేది ఒకటి ఆవిడ అమలుపరిచారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఈ నెల 3 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు వారోత్సవాలు. సీఎం వీసీలో పాల్గొని జిల్లా వివరాలను వెల్లడించిన జేసీ అరుణ్ బాబు. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన 5 సభ్యులకు ఎన్నిక పత్రాలు అందజేసిన మేయర్ నూర్జహాన్ పెదబాబు. ప్రైవేటీకరణ యత్నాల నిలుపుదలకు చర్యలు, కేరళ మంత్రి రాజీవ్కు ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఘన సత్కారం. సెయింట్ ఆంటోనీ స్కూల్లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు, ఘన నివాళులు అర్పించి ఆమె ఘన కీర్తిని వివరించిన ప్రముఖులు. సంక్షేమ పథకాల పంపిణీలో నూతన కన్వీనర్లను భాగస్వాములు చేయాలి. వాలంటీర్ల కన్వీనర్ల సమావేశంలో గుడివాడ నియోజకవర్గ పరిశీలకులు ఎస్ఎంఆర్ పెదబాబు సూచన. దుగ్గిరాలలో ఘనంగా చింతమనేని జన్మదిన వేడుకలు, భారీగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు, అభిమానులు. వింటివి న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.